టీవీ 8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. కనుమరుగవుతున్న తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన ఆకృతి 2018 హ్యుమానిటీస్ ఎక్స్పో. విభజన హామీలనే కాంగ్రెస్ ఎజెండాగా తెలుగు ప్రజల్లోకి. కర్నూలులో రాహుల్ గాంధీ బహిరంగ సభ, అన్ని ఏర్పాట్లు పూర్తి. రామాయపట్నం పోర్టును పూర్తిగా పబ్లిక్ సెక్టార్లో నిర్మించాలి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక డిమాండ్. కనిగిరి మండలం పరిధిలోని మంగళమాన్యంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆహారం తిన్న 60 మంది భక్తులు వాంతులు విరోచనాలతో బాధపడుతూ మంచం పట్టారు. కనిగిరిలో వినాయక నిమజ్జనం సందర్భంగా కలుషిత ఆహారం తిని 60 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడుతూ నీరసించి మంచం పట్టడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది మంగళమాన్యం చేరుకొని వైద్య సహాయం అందిస్తున్నారు. బాధితులు తీసుకున్న ఆహారం కలుషితం కావడం వలన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలుపుతూ సంఘటన గురించి విచారణ చేపట్టారు. ఈ ఏరియాలో నిన్న వినాయక చవితి విగ్రహం అనేది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొన్న సాటర్డే రోజు నిమజ్జనం జరగడం జరిగింది. దానిలో భాగంగా శనివారం రోజు ఇక్కడ అందరికీ భోజనాలు అరేంజ్ చేశారు. శుక్రవారం సాయంత్రం భోజనాలు అరేంజ్ చేశారు. దాని సందర్భంగా అక్కడంతా అందరు భోజనాలు చేయటం జరిగింది. ఈ ఏరియాలో పేషెంట్ అందరూ జనాలందరూ నైట్ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో వాంతులు విరోచనాలతో జనాలందరూ బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో నెక్స్ట్ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తున్నారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. వెంటనే మేము ఆదివారము సాయంత్రము మాకు తెలియపరచడం జరిగింది. మేము వెంటనే రెస్పాండ్ అయ్యి ఏరియాకు వచ్చి సర్వే చేశాము. మొత్తం 30-40 మంది పేషెంట్స్ వరకు అడ్మిట్ అయ్యారు. మేము వెంటనే ఈ ఏరియాలో రెస్పాండ్ అయ్యి హౌస్ టు హౌస్ విజిట్ చేసి మొత్తానికి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అందరికంటే సివియర్గా కాంప్లికేషన్స్ ఏం లేవు. జస్ట్ నార్మల్గా వామిటింగ్స్ విరోచనాలు అయ్యాయి. అందరు కంట్రోల్ అవుతున్నారు. జనాలకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అందరు రికవర్ చేసి ఇంటికి పంపిస్తున్నాం. ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు కలెక్టరేట్లోని సిపిఓ హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, జేసీటు మార్కండేయులు, డిఆర్ఓ, ఆర్డీఓ, పలువురు జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమాన్ని జిల్లా ఉన్నతాధికారులు కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాల్సిందిగా కింది స్థాయి సిబ్బందికి సూచించారు. కందుకూరు అండి, మాది ప్రధాన జిల్లా కందుకూరు మాదేపురం పంచాయతీ పరిధిలో. మేము ఒక పొలం డిస్ప్యూట్లో ఉన్నాం మాకు 20 సంవత్సరాల నుంచి. ఈఆర్ఓ గారు ఒక పక్షాలు చేరి మేము ఆర్డీఓ గారు కోర్టులో 4/5 నాడు వేసి మాకు 12/6 ఫైల్ నెంబర్ ఇచ్చారు, అప్పీల్ నెంబర్ ఇచ్చారు. ఆ రోజు ఆవిడ ఆన్లైన్ గారు డబ్బులు ఇచ్చి 40,000 తీసుకుని ఆన్లైన్ మార్చేశారు అండి ఈఆర్ఓ రామకృష్ణ గారు. దాన్ని మేము 4/20 పెట్టుకుంటే ఈరోజు రమ్మన్నారు అండి. ఈరోజు వస్తే మళ్ళీ ఆర్డీఓ గారికి రాసేశారు అండి, మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు. అప్పుడు అసలు అభివృద్ధి అనేది ఇచ్చిన గురించి జరిగిపోతుంది. ఒక ఒక ఎంఆర్ఓ లేకపోతే ఒక రామకృష్ణలో ఎంఆర్ఓలో ఫీల్ అవుతున్నారు అండి కందుకూరులోను. ప్లస్ మన జిల్లాలో 56 మండలాల్లో కందుకూరులో జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగటం లేదండి.
పోయిన సంవత్సరం 10,000 తీసుకుని ఆన్లైన్ ఎక్కిచ్చారండి నాకు. దాన్ని వీసు చేపించుకోమన్నాడండి, వీసు చేపించుకున్నాను నేను. పుస్తకాలకు అడిగితే 100,000 అడిగాడండి నన్ను. నేను 10,000 ఇస్తాను అసలు పర్వాలేదు మీకు అని అన్నాడు. అందుకని ఇదిలా మన కలుపుకు పాలు 1 కోట్లు 2 కోట్లు వేసేసారండి. అసలు అసలు అభివృద్ధి అనేది ఇంకా అంత లేకుండా ఉందండి కందుకూరులో. నా డిమాండ్ నాకు నోటీసులు పంపిస్తారా, ఎంక్వైరీ చేయాలి లాడ్ జాబ్స్. లాడ్ జాబ్స్ నోటీసులు పంపమంటే ఈఆర్ఓ రామకృష్ణ పంపిస్తే పంపమంటే పంపిస్తారు వాళ్ళు చెప్పారండి. లాడ్ జాబ్స్లో ఈఆర్ఓ చెప్తే ఆర్డి ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు నోటీసులు. నేను 50 పేజీలు మా ఫైల్ నెంబర్ ఇచ్చారు. ఈ రోజుకి ఎందుకని పంపించడం లేదు, ఆన్లైన్ ఎందుకని మార్చారు? ఏదైనా చౌరీ గారిని అడిగానండి పోయిన సంవత్సరం 6 పేజీలు అది కాదు అంటే మాకు చెప్పారు. మీరు అది మార్చకూడదు, ఆన్లైన్ మార్చకూడదు, రామకృష్ణ మారుస్తాడు. నేను డిస్పోర్ట్లు దగ్గర అర్జీ ఇవ్వమన్నాడండి, అర్జీ ఇచ్చేసేదాన్ని నేను. ఈరోజు సమాధానం లేదండి నాకు. 4 నెలలు ఆడిపోయిందండి, ఈ రోజుకి అర్జీలు ఎందుకు పంపట్లేదండి అర్జీ ఆఫీస్లో? అంతా మేనేజ్ చేసుకుంటున్నాడండి, నేను రాకుండా బయటకు రాకుండాను. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల పనితీరు పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా పనిచేస్తున్న లక్ష్మీ సుధా పనితీరుపై హైకోర్టులో కేసు నమోదు కాగా ఆమెపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రాజ్యలక్ష్మి గిరిజన సంక్షేమాన్ని, గిరిజన విద్యను నిర్వీర్యం చేస్తున్నారంటూ విమర్శిస్తూ గిరిజన హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాజ్యలక్ష్మిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయని, ఆమె ఆధ్వర్యంలో జిల్లాలో గిరిజన సంక్షేమం పూర్తిగా స్తంభించిందని, వెంటనే ఆమెను మాతృ సంస్థకు సరెండర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలు పరిష్కారం చూపించకుండా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ దినచర్యలు ఏంటి, వాళ్ళ నిత్య స్థితిగతులు ఏంటి అనేది కొంచెం కూడా డీటీడబ్ల్యూ రాజలక్ష్మి గారికి అవగాహన లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినందు వల్ల గిరిజన పట్ల మొండి వైఖరి వారిస్తున్నారు. గిరిజనలతోటి ఎవరితోటి ఎట్లా కనీసం వాళ్ళ దగ్గరికి పిలుచుకొని సార్ తీసుకొని వారి సమస్యలు తెలుసుకుందామని విధానంలో కూడా లేకుండా వేరే డిపార్ట్మెంట్లు 3 డిపార్ట్మెంట్లు ఇన్ఛార్జ్ చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా సిఆర్టీలు సెలెక్ట్ అయి ఉన్నారు. సెలెక్ట్ అయ్యి 2 నెలలు అయిన సిఆర్టీలు, వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు డ్యూటీ పోస్టింగ్ లేదు, ఆర్డర్ లేదు. అలాగే గిరిజన ఆశ్రయం పాఠశాలలో 140 మంది ఉన్నటువంటి 1,200 ఆశ్రయం పాఠశాలలో తను మొత్తం ఉన్న టీచర్ల మొత్తాన్ని డిప్టేషన్ మీద పంపించేసి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇగిపోగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు అక్కడ పెట్టకుండా ఈ డిప్టేషన్ మీద ఉన్నటువంటి టీచర్స్ని ఎవరు కూడా ఆ 1,200 ఆశ్రయం పాఠశాలలో వేయలేదు. ఒక సేపర్ని, ఒక ఏఎన్ఎంని, ఒక ఒక కాంట్రాక్ట్ టీచర్ని పెట్టి 130 మంది ఉన్నటువంటి 1,200 ఆశ్రయం పాఠశాల గిరిజన స్కూల్ని నిర్వీర్యం చేశారు. అలాగే ఇంకా 4 స్కూళ్ళకు జీవీకే స్కూళ్ళు 4ని క్యాన్సిల్ చేస్తున్నారు, రద్దుపరుస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు పోస్టింగ్ వేయలేదు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు పూర్తిగా ఏ లోను పెట్టుకున్నా, ఎవరు అనారోగ్యం ఉన్నా వాళ్ళ స్థితిగతుల వైపు మళ్లించకుండా వాడు నిర్లక్ష్యంగా వారికి వహిస్తున్నారు. కారణం ఏంటంటే నాకు ఈ డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదని చెప్పి నిర్మహాటంలో చెబుతున్నారు. డిపార్ట్మెంట్ మీద అవగాహన లేనప్పుడు ఏం చేయడానికి వచ్చారు గిరిజన సంక్షేమ శాఖలోనని గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ సందర్భంగా మేము అడుగుతున్నాం. కనీసం ఒక నాయకుడికి కానీ, ఒక గిరిజనలో ఉన్నటువంటి గిరిజనలో ఎవరికైనా కానీ మేము ఇలా చేస్తున్నాము, ఇలా చేయట్లేదు అనే సమాధానం కూడా చెప్పకుండా పూర్తిగా గిరిజనుల మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించే విషయమై ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ మాదిగ సత్యాగ్రహ దీక్ష పేరుతో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్కు చట్టబద్ధత కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట సత్యాగ్రహ దీక్షలను నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ దీక్షలను నిర్వహించనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కోసం అమరావతిలో ప్రత్యేక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో
రెండు వేరే నాయకత్వాలు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని అన్ని కలెక్టరేట్ల ముందు 13 జిల్లాల్లో జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేది ఏపీఎంఆర్ఎస్ డిమాండ్. అన్ని ప్రజా సంఘాలు, అన్ని జాతీయ పార్టీలు కాడి నుంచి అన్ని పార్టీలు పూర్తిగా మద్దతున్న వర్గీకరణకి కాలాపం చేస్తున్న పార్టీల్ని రేపు ఎన్నికల్లో మట్టుకు ఏ పార్టీని ఏం చేయాలనేది మాదిగా ఒక శక్తిగా మారి నిరూపిస్తారని ఏపీఎంఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కనుమరుగవుతున్న తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పల్లె వాతావరణం, ప్రజల జీవన శైలి స్థితిగతులపై కళ్లకు కట్టినట్లు చూపించారు ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. ఆకృతి 2018 పేరుతో 2 రోజుల పాటు నిర్వహించిన హ్యుమానిటీస్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వాతావరణ నమూనాలు చూపర్లను కట్టిపడేశాయి. ఓ ఇంటి ఎదుట బుట్టలు, అల్లికల పనులు తలమునకలై ఉన్న దృశ్యం. ఆ పక్కనే వేడివేడిగా సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తూ కొందరు, చేతులు కలిపి ధీంసా నృత్యం చేస్తున్న పడతలు. ఇంకొంచెం ముందుకెళితే చిలక జోస్యం చెబుతాను రండి బాబూ రండి అంటూ వినిపిస్తున్న మాటలు. ఆ పక్కనే వనమూలికలతో ఆయుర్వేద మందులు తయారు చేస్తూ ఎంతటి మొండివ్యాధి అయినా చిటికలో మాయమంటూ చెబుతున్న ప్రకృతి వైద్యుడు. మరికొన్ని అడుగులు ముందుకు పడితే పచ్చని వరి పొలంలో నిల్చుని పంటను ప్రేమగా చూసుకుంటున్న ఓ రైతు, ఇంకోవైపు అడవి జంతువులను వేటాడుతున్న వేటగాళ్ళు, చెరువు నుంచి కడవళ్లతో నీరు తెచ్చుకుంటున్న పడుచులు, రంగురంగుల రంగవలులు, హరిదాసు సంకీర్తనలు, డూడు బసవన్న అంటూ గంగిరెద్దుల సందడి, వీటన్నిటినీ చూస్తూ అడుగులు వేస్తుంటే అసలు మనం ఒంగోలులోనే ఉన్నామా, దారి తప్పి ఏదైనా మారుమూల అటవి గ్రామానికి వచ్చామా అనే భ్రమ కలుగక మానదు. అడవి తల్లి బిడ్డల జీవితాలు, కోలాటం, దాండియా ఆటలు, తోలుబొమ్మలాట, ధీంస, కోయి నృత్యాలు, చిలకపస్తి, చేతి వృత్తులు వంటి ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. సాంప్రదాయ గ్రామీణ జీవితాలు ఇక్కడ పరిచయం అవుతాయి. హద్దుల్లేని ఆనందం, పట్టలేని సంతోషం, ఉప్పొంగిన ఉల్లాసం చూపరులు సొంతం అవుతుంది. ఇందుకు ఒంగోలు పబ్లిక్ స్కూల్ ఆవరణ వేదికైంది. తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పల్లె వాతావరణం, వారి జీవనశైలి స్థితిగతులపై ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూల్లో ఆకృతి 2018 పేరుతో 2 రోజుల పాటు హ్యూమానిటీస్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపించిన కొన్ని దృశ్యాలు ఇవి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్లె వాతావరణం నమూనాలు చూపరులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఆ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు పబ్లిక్ స్కూల్లో నిన్న ఈరోజు ఆకృతి 2018 అండ్ హ్యుమానిటీస్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి మేజర్గా లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేశాము. కల్చర్లో భాగంగా ట్రైబల్ విలేజ్ అనే సెట్టింగ్ చేయడం జరిగింది.
దీనిలో 80 మంది పార్టిసిపెంట్స్ టీచర్స్ కలిసి 20 రోజులు వర్క్ చేసి అసలు గిరిజన జీవన శైలి విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆక్యుపేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ సేద్యం ఎలా చేస్తారు, అలాగే వాళ్ళు పండించిన పండ్లు ఎలా అమ్ముతారు, ఇవన్నీ ఏంటంటే కనుమరుగవుతున్న ఆచార వ్యవహారాలు మనం ఎన్నో పిల్లలకు చూపించలేము చెప్పలేము. మనం చెప్పిన అర్థం చేసుకునే వయసు వాళ్ళది కాదు. అలానే మనం వాళ్ళని తీసుకెళ్ళి ఏ గిరిజన తండాలో చూపిద్దామంటే ప్రాక్టికల్గా అన్నిసార్లు కుదరదు. కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చేస్తూ తెలుసుకుంటే వాళ్ళు దే విల్ లర్న్ బెటర్ అనిపించి ఆ థీమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా హ్యుమానిటీస్ ఎక్స్పో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ సోషల్ కూడా ఉన్నాయి. తెలుగు డిపార్ట్మెంట్లో వచ్చి ప్రాచీన కళలు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము. తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, అష్టావధానము మరియు ఆధునిక భువన విజయం వీటితో పాటు తెలుగు సాహిత్య ప్రక్రియలు, పురాణాలు వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో షేక్స్పియర్ వరల్డ్, మోడర్న్ పోయెట్రీ వీటి మీద ఎక్కువ రీసెర్చ్ చేసి అసలు పిల్లలు సోలోలోక్వి అంటే ఏంటి, మోనోలాగ్ అంటే ఏంటి, డయలాగ్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, ఇవన్నీ కూడా ఫోకస్ చేశాము. హిందీ డిపార్ట్మెంట్లో ఫోక్లోర్ కల్చర్, రాజస్థానీ కల్చర్ అండ్ హిందీ లిటరేచర్లో మన ఇండియన్ ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సేవ చేశారు, ప్లస్ వాళ్ళ లైఫ్ హిస్టరీస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ హిందీ లిటరేచర్ ఇవన్నీ ఎక్కువగా ఎంఫసైజ్ చేశాము. అండ్ సోషల్కి వచ్చేసరికి మాన్యుమెంట్స్ ఆఫ్ ద వరల్డ్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ మన హరప్పన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్. నా పేరు మాధురి. ఇక్కడ చాలా బాగుంది. ఇది ట్రైబల్ విలేజ్ ఎక్స్పో, నేను ఎప్పుడు ఇది చూడలేదు. ఇది చాలా బాగుంది. అచ్చో ట్రైబల్ విలేజ్లా ఉంది. నాకు అసలు బుట్టలు ఏమీ రావు. ఇక్కడ చూస్తే అచ్చలాగే ఉంది. నాకు ఇది చాలా బాగుంది. నేను పార్టిసిపేట్ అయినందుకు చాలా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు చందన. నేను ట్రైబల్ ఎక్స్పోలో ఉంటున్నాను. ఇక్కడ డ్యాన్స్, బుర్రకథ అలాంటివన్నీ చెప్తారు. బుట్టలు అల్లటాలు అవన్నీ నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను. పిల్లలందరికీ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తుంది. ఎక్స్పోలో చాలా ఉన్నాయి. గుడి ఉంది, సోదమ్మ ఉన్నారు, చిలక దోషం ఉంది, బుడబుక్కలోడు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. నేను మమ్మల్ని ఇక్కడ బాగా మాకు అందరికీ బాగా నేర్పించి ఇక్కడికి పంపించారు. మేము 3 నెలల నుంచి కష్టపడిందంతా ఈ ఫలితమే. నమస్కారం. ఈరోజు మా ఓపీఎస్ స్కూల్లో 2 రోజుల నుంచి ఆకృతి 2018 హ్యుమానిటీస్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా పిల్లలకి ఒకప్పుడు జీవన విధానం ఎలా ఉండేది, అలాగే ఎస్పెషల్లీ ట్రైబల్ విలేజ్ సెటప్ తీసుకున్నాము. అలాగే మిగతా సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్ వీటన్నిటి ద్వారా కూడా షేక్స్పియర్ రచనలు, అలాగే తెలుగులో భువన విజయము, అష్టావధానము మిగతా అన్నీ కూడా నేర్పించగలిగాము. మా దీని యొక్క ముఖ్య ఉద్దేశము చిల్డ్రన్ దే షుడ్ ఇంబైబ్ ఆల్ ద కల్చరల్ వాల్యూస్ అండ్ preserve our traditions. This is the main theme behind this expo. And పిల్లలకి ఈనాటి కాలంలో ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటి ద్వారానే వాళ్ళు అలవాటు పడుతున్నారు. అలా కాకుండా పిల్లలు ఒకప్పుడు విధానం ఎలా ఉండేది, పొలాలు ఎలా, పంట పొలాలు ఎలా కాపాడుకోవాలి, పంట పొలాలు ఎలా చేస్తారు, అలాగే ఒకప్పుడు గ్రామీణ వాతావరణంలో సంత అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పో ద్వారా చూపించగలిగాను. రామాయపట్నంలో నిర్మించబోయే ఓడరేవును మేజర్ పోర్టుగా చేయాలని, ఈ నిర్మాణం పూర్తిగా పబ్లిక్ సెక్టార్లో నిర్మించాలని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయనున్నట్లు వేదిక నాయకులు చుండూరు రంగారావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించబోయే ఓడరేవును మేజర్ పోర్టు లిస్టులో చేర్చితే ప్రకాశం జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రభుత్వాన్ని కోరింది. మేజర్ పోర్టు కాకుండా మైనర్ పోర్టు వల్ల ప్రకాశం జిల్లాకు అంతగా ఉపయోగం ఉండదని తెలుపుతూ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ఒంగోలులోని ఏబిఎం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం యొక్క ఎక్స్క్లూజివ్ రైట్స్ని 30 కిలోమీటర్ల నుంచి 110-120 కిలోమీటర్లకు పెంచింది.
ఆ ఎక్స్క్లూజివ్ రైట్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎంత పెద్ద ఎంట్రీ పార్ట్లో కూడా అటు 30 కిలోమీటర్లు ఇటు 30 కిలోమీటర్లకు మించి లేదు. దీన్ని కూడా తగ్గించాలే. ఈ ప్రకారంగా సహజ వనరుల్ని ఏదో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన నోరు మెదపని ఈ పెద్ద మనిషి ఇప్పుడు నాన్ మేజర్ పోర్టు పెడతానంటా ఉన్నాడు. నాన్ మేజర్ పోర్టుకి ఎన్ని వేల కోట్లు 250 కోట్లు. మరి 2012 నాడే ఈ భారీ ఓడరేవు కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తానంత ఎంత అన్ని ఫేజులు పూర్తి అయ్యేసరికి 25,000 కోట్లు. ఇవాళ లెక్కలో చెప్పుకున్న పని 40,000 కోట్లకు పైన 50,000 కోట్ల రూపాయలు కూడా కావచ్చు. లక్షలాది ఉద్యోగాలు వచ్చేటటువంటి దాన్ని మానేసి యువతకి బంగారు భవిష్యత్తు ఇచ్చేటటువంటి భారీ ఓడరేవు నౌక నిర్మాణ కేంద్రాన్ని మానేసి చేపలు పట్టుకునే ట్రాలీలు జలపక్షులు పెంచుకునేటటువంటి చిన్న చిన్న నాన్ మేజర్ పోర్ట్లు ఎవరి మేలు కోసము ప్రకాశం జిల్లా సహజ వనరులతో కూడి ఉన్నటువంటి జిల్లా పశ్చిమ ప్రాంతము కరువు పీడిత ప్రాంతమైనా నిత్య క్షామ దుర్భిక్ష ప్రాంతమైనా తూర్పు ప్రాంతం అద్భుతమైనటువంటి సహజ వనరులు ఉన్న ప్రాంతం మేము కట్టుబడవుతూ ఉన్నాం. విభజన తర్వాత మేము చెట్లు కింద పనిచేస్తున్నాం మా దగ్గర ఏమి లేదు అని చెప్పి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు ఓడరేవు కావాల్సిన నిధులు. ఈ ప్రకారంగా ప్రకాశం జిల్లా ప్రజల్ని వరుసగా దశాబ్దాల కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న సృష్టించలేనన్ని ఉద్యోగాలు వచ్చేటటువంటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలులో పర్యటించనున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ మీడియాకు వివరించారు. బహిరంగ సభ అనంతరం దామోదరం సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మాట్లాడతారని ఆయన అన్నారు. విద్యార్థులు యువకులతో రాహుల్ సమావేశమవుతారన్నారు. ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదని ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఉమెన్ చాందీ చెప్పారు. ప్రకాశం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ రామారావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించారు. వివిధ సమస్యలపైన వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు సవరణలు, పొలం సమస్యలు, వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. స్వీకరించిన ఆయన త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, ఎంఆర్ఓ శిల్ప, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్, హౌసింగ్, అగ్రికల్చరల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వానరాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అంటారు. ఏమైనా తెలిసే అవకాశం ఉందేమో కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఎప్పుడు ఎక్కడ పిడుగులు పడతాయి మాత్రం తెలియక ప్రజలు హడలిపోతున్నారు. కంభం మండలం కోనేటి వీధిలో ఈసారి పిడుగు ఏకంగా అయ్యప్ప స్వామి గుడి గాలి గోపురంపై పడింది. దీంతో ఆలయంలో ఉన్న పరమశివుని విగ్రహం, అమ్మవారి విగ్రహాలు చెల్లా చెదురయ్యాయి. ఈ పిడుగు పక్కన పడి ఉంటే అక్కడి పశువులు మాడి మసై ఉండేవి. ఉత్తర్ చర్య తీసుకోవట్లేదు.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. కనుమరుగవుతున్న తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన ఆకృతి 2018 హ్యుమానిటీస్ ఎక్స్పో. విభజన హామీలనే కాంగ్రెస్ ఎజెండాగా తెలుగు ప్రజల్లోకి. కర్నూలులో రాహుల్ గాంధీ బహిరంగ సభ, అన్ని ఏర్పాట్లు పూర్తి. రామాయపట్నం పోర్టును పూర్తిగా పబ్లిక్ సెక్టార్లో నిర్మించాలి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతి క్షణం ప్రజల కోసం.